ఇలాంటివి ఈవెన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు క్లియర్ చేశాం. మీ 100 రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు 5 ఏళ్ళు మీరు? అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఒక్కొక్క ఐటమ్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక్క పంచాయతీరాజులో 990 కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని 990 కోట్లు ఇచ్చి కష్టకాలంలో 1100 కోట్లు మళ్ళా తీసుకొచ్చాం. ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్ ఇది పరిస్థితి. 1650 కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు ఉంటాయి, చెల్లించే పరిస్థితికి వచ్చాం. 1,50,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే 2,000 కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు, 9 ఏళ్లలో ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం, దొంగ లెక్కలు మాత్రం రాసుకున్నారు. నేను ఇంకా హార్ష్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కలామిటీ ఫండ్లో 2,000 కోట్ల రూపాయలు చూపిస్తుంది, 9,000 కోట్ల రూపాయలు 6 ఏళ్ళలో వస్తే 6 ఏళ్ళలో 9,000 కోట్లు అయిపోయింది. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్లో చూపిరాదు. ఇప్పుడు దానికి మళ్ళా నేను సిఏజీకి రాస్తున్నాను, ఇది ఇప్పుడు పలానప్పుడు ఈ డబ్బులు పెట్టామని రాయమని. ఈ లెటర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నా మళ్ళా నేను, మా దగ్గర డబ్బులు లేవు, దుర్మార్గుడు చేసిపోయిన పనులన్నీ సరిదిద్దడానికి మా పని సరిపోతా ఉంది, ఆ పాపాల్లో ఈ పాపం కూడా ఉంది. మీరు నా దగ్గర డబ్బులుందని మీరు డబ్బులు ఇవ్వడం మానేశారు, నాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, నాకు 518 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి, అది ఇమ్మీడియట్ రిలీజ్ చేయండి, ఇయర్ ఇన్స్టాల్మెంట్. నాకని ఇప్పుడు లెటర్ రాస్తున్నా. అంటే ఎన్ని అరాచకాలు, నేను అందుకే చెప్పాను ఇది ఒక భూతం, ఆ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెడితే తప్ప పైకి రాకుండా ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు వచ్చిన సమస్య కళ్ళారా చూశాను. అనునిత్యం వాళ్ళ కష్టాలు అక్కడ జరిగిన వాళ్ళందరూ చూశాను. ఎంత నరకయాతన అనుభవించాలో అంత నరకయాతన అనుభవించారు. ఈవెన్ టుడే వాళ్ళు పడిన బాధలు, వాళ్ళ కష్టాలు, సమ్టైమ్స్ నా నిస్సహాయత, మా అధికారులు పోయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి, నీళ్లు కావాలంటే నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, లీవ్ అలోన్ అదర్ థింగ్స్, ఫుడ్ ఉంది లాస్ట్ మైల్లో చేర్చలేకపోయాం. ఇలాంటి మేము ఓసారి కొంత వేస్ట్ అయినా పర్వాలేదు, ఎక్కువ తయారు చేయండి, పంపించండి, పుష్ చేయమంటే పుష్ చేశాం. కొన్ని దిక్కడ ఆ టైం ల్యాగ్ కూడా, ఫుడ్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. బట్ అల్టిమేట్గా మేము చేయగలిగిన సకాల ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఎన్ని చేయగలుగుతాం, అన్ని ప్రయత్నాలు చేశాం. అందుకే మేము చేసిన ప్రయత్నాలని ప్రజలు గుర్తించారు, రాష్ట్రమంతా గుర్తించారు, దేశం మొత్తం గుర్తించింది. నేను అహ్మదాబాద్ పోతే అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేషన్ ఈజ్ రికగ్నైజ్డ్. అదే మారిగా ప్రతి ఒక్కరూ ఈ కష్టాలు చూసిన తర్వాత దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. రియలీ నా లైఫ్లో చాలా క్రైసిస్ చూశాను కానీ, చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈ విధంగా ఎప్పుడు రాలేదు. ఆ విధంగా వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 కోట్ల ప్రజల తరఫున ఎక్కడో ఉండేవాళ్ళు డబ్బులు పంపించారు, ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు వీల్ చైర్స్ వేసుకుని వచ్చి డబ్బులు ఇచ్చేసిపోతున్నారు. వీల్ చైర్స్ వేసుకొని కలవాలి, ఇవ్వాలి, నా బాధ్యత. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ప్రభుత్వమే కాదు, ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ప్రజలు ఒక నమ్మకం, సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు, నేను కూడా చేయకపోతే నేను కూడా దోషిగా మిగిలిపోతాను, నేను కూడా మనిషిని, నేను కూడా చేయాలి అని పిల్లల దగ్గర నుంచి అందరూ హెల్ప్ చేసే పరిస్థితి వచ్చారు. వాళ్ళందరిని అభినందిస్తున్నా. మనకు ఒక పక్కన మన ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొక పక్కన పర్మనెంట్గా రెస్టరేషన్ చేయాలి. మళ్ళీ మళ్ళీ నేను
ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానిచ్చేందుకు వీలు కాదు. అది కూడా చేయాలి. చేయాలంటే చాలా సిస్టమేటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా వీళ్ళు నిలబెట్టాలి, మళ్ళీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి. అందుకని ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం. ఆ ప్యాకేజ్ ప్రకారం 179 సచివాలయాలు, ఇక్కడ పనిచేసిన 32 వార్డులు, మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి, ఇబ్రహీంపట్నం లేకపోతే జక్కంపూడి, వాల్మీకి కాలనీ, బాంబే కాలనీ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్ని చూసుకున్న తర్వాత 179 సచివాలయాల్లో ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు వార్డ్స్ పై మొత్తం 179 సచివాలయాలు. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళు నీట మునిగారు, గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళందరికీ 25,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఒకప్పుడు 4,000 రూపాయలు. భోజనాల కాడ ఎక్కడా మేము లోటు చేయలేదు. ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం, 25 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1 కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో, ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. రెండోది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికీ ఇర్రెస్పెక్టివ్. వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు, పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా, వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం, ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబవ్ పూర్తిగా. అదే మాదిరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్ని దగ్గర. అంతకుముందు 4,000 ఇచ్చేవాళ్ళు, లేకుంటే 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే, వాళ్లకు 10,000 ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి. స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కిరాణా షాపులు, చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయలు చొప్పున అందరికీ ఇస్తున్నాం. ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం, దేనికి ఇస్తాం, రెంట్కి. ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ 25,000 ఇస్తాం 179 సచివాలయాల్లో. అదే మాదిరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నారు, ట్రేడ్కు అన్ని కూడా రిజిస్టర్ చేసుకున్నారు చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు, వాళ్ళందరికీ టర్న్ ఓవర్ 40 లాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జిఎస్టీ ఫైల్ చేయాల్సిన పని లేదు, కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది. దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు, వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు 40 లక్షల నుంచి 1.5 crores 1,50,000,000 వీళ్ళకి టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం. ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్లకు 1,00,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో 150,000 పైనుంటే 1,50,000,000 పైనుంటే 1,50,000 ఇస్తాం యూనిఫామ్ గా. 3 కోట్లైనా 4 కోట్లైనా 1,50,000 రూపాయలు యూనిఫామ్ గా వాళ్ళకి ఇస్తాం. వీళ్ళు కాకుండా 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేయాలని చేశాం, రిపేర్లకు ఏం చేయాలని చేశాం, చాలా ఎక్సర్సైజ్ చేశాం వాళ్ళ మీద. ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు. ఇప్పటికి 9,088 వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు. దాంట్లో 71,50,000 రూపాయలకు క్లెయిమ్ చేశారు. ఇప్పటికి 2,345 క్లెయిమ్స్ సెటిల్ అయినాయి. 6,21,00,000 రూపాయలు ఇచ్చాం.
ఇంకొక పక్కన 6,748 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. దీనికి 65,29,00,000 పే చేయాలి. దీని మీద పర్సూ చేస్తున్నాం. నేను మళ్ళీ 27 చెప్తాను అందరికీ, మళ్ళా నేను మీటింగ్ పెడతాను, వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం. ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకొని ముందుకు పోతున్నాను. ఇవి కాకుండా ఇక్కడ పుష్ కార్ట్స్ అన్నీ కూడా ఆటోలన్నీ కూడా 3-వీలర్స్కి అన్నిటికీ 10,000 రూపాయలు ఇస్తాను. ఒక 4,500 ఉంటాయి రఫ్గా, వాళ్లకు 10,000 రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం. ఇది కాకుండా పుష్ కార్ట్స్ ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం, వాళ్ళందరికీ పుష్ కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం. ఎంత అయితే అంత, 20,000 అయితే 20,000 ఒక ఆధునికంగా మోడర్న్ గా తయారు చేసి వాళ్ళందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వ్యాపారాలు మళ్ళా పెట్టుకుందని వాళ్ళకు ఉపయోగపడతాం. 2-వీలర్స్ చెప్పగా చెప్పండి. ఓకే, 2-వీలర్స్ అన్నిటికి 3,000 రూపాయలు ఇస్తాం, 3-వీలర్స్కి 10,000 రూపాయలు ఇస్తాం. పుష్ కార్డ్ సెట్ చేస్తాం, 20,000 అయితే 20,000 25,000 అయితే 25,000 చేసి మళ్ళీ వాళ్ళకందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వీవర్స్కి అందరికి, ఆర్టిజాన్స్ వాళ్ళందరికి ఏదైనా ఉంటే 15,000 రూపాయలు ఇస్తాం. నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్కి మొత్తం పిట్టు మగ్గం కనిపోతే వాళ్ళకు కూడా 25,000 ఇచ్చేస్తాం. కిరాణా షాప్ మారిగా మొత్తం మగ్గం పోతే కాదు కాదు, కిరాణా షాప్ వాళ్ళకి 25,000 ఇస్తామంటే ఆ రేట్లో వీళ్ళకి ఇస్తాం. ఫిషింగ్ బోట్స్ కి నెట్ పోతే పార్షియల్ డ్యామేజ్ 9,000, నెట్ ఫుల్ బోట్ ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షియల్ డ్యామేజ్ 9,000, ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ 20,000, ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ మోటరైజ్డ్ 25,000, ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్ రెస్టరేషన్ రిపేర్స్ 18,000 ఫర్ హెక్టార్. సెరికల్చర్కి 6,000 రూపాయలు, ఇది కూడా నాకు వాళ్ళు వేసిందంటే నేను మర్చిపోయాను, ఇది కూడా కరెక్ట్ కాదు. దీనికి కూడా 1,000 వస్తుంది, నేను అక్కడ మాట్లాడతాను. లైవ్ స్టాక్ కౌస్ అండ్ బఫెలోస్కి 50,000, బుల్లెక్స్ 40,000, లైవ్ స్టాక్ కాఫ్స్ 25,000, లైవ్ స్టాక్ షీప్ గోట్కి 7,500, లైవ్ స్టాక్ పౌల్ట్రీ బర్డ్కు 100 రూపాయలు, క్యాటరీ షెడ్ డ్యామేజ్ అయితే 5,000. ఇవి కాకుండా అగ్రికల్చర్ అన్ని పెంచాం, 17,500 రూపాయలు ప్యాడీ ఉంటే నేను 20,000 ఇచ్చాను, ఇతను వచ్చి 16,000 చేసి లాస్ట్ ఇయర్ 17,500 చేశాడు. ఇది ఏమాత్రం చాలదు, అందుకే 25,000 చేశాం. అన్ని కూడా పెంచాం, హెక్టార్కి 25,000, ఎకరాకు 10,000. కాటన్ హెక్టార్కి 25,000, గ్రౌండ్ నెట్ 25,000, వరి 25,000, షుగర్ కేన్ 25,000, బాజ్రా, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, మొక్కజొన్న, రాగి, రెడ్ గ్రామ్, సీసం, సోయాబీన్, సన్ఫ్లవర్, టొబాకో 15,000, క్యాస్టర్, జూట్, కొర్ర, సామా ఇవి కూడా 15,000. ఇది కాకుండా హార్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా 35,000, టర్మరిక్ 35,000, వెజిటబుల్స్ 25,000, బీటల్ వైన్ 75,000 ఎకరాకు, యామ్ 35,000, కంద
మిరప 35,000, పప్పాయి 25,000, టమాటో 25,000, గోవా జామ 35,000, ఫ్లవర్స్ 25,000, ఉల్లిపాయలకు 25,000, నిమ్మ 35,000, మామిడి 35,000, కాఫీ 35,000, వాటర్ మెలన్ 25,000, నర్సరీకి 25,000, పమగ్రనైట్ 35,000, యాపిల్ బేర్ 35,000, సపోటా 35,000, టాపియోకా 10,000, కొరండర్ 25,000, క్యాషు 35,000, డ్రాగన్ ఫ్రూట్ 35,000, పామ్ ఆయిల్ ట్రీకి 1,500, కోకోనట్ 1,500. ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి, ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు, రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం. దీంట్లోనే సెరికల్చర్ కూడా 25,000 ఇస్తాం, సెరికల్చర్ కూడా 25,000 ఇస్తాం. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే నేను ఆలోచిస్తా, 25,000 రూపీస్ ఎక్కువ నష్టం కాదు అది.